First time, Abhimanulu kuda vallu kuda enjoy chestu aa enjoyment lo paalu panchukuntu alage next vache program elaga meeting hall lo ela vallu choose enjoy chesedi vallu pratyakshanga enjoy cheyatam choose enjoy cheyatam ane vidhanga oka concept design chesaru usually ga manam ekkuva chustuntam carnival ani jarugutuntadi అంటే నేను నాకు తెలిసినంత వరకు మన ఇండియాలో గోవా కార్నివాల్ జరుగుతుంటుంది. గోవా కార్నివాల్లో డిఫరెంట్ మనుషులందరూ వచ్చి వాళ్ళ గెటప్స్ లేకపోతే లుక్స్ వాట్ ఎవర్ వచ్చి వాళ్ళు ఒక ప్రొసెషన్ లాగా లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళి అక్కడ ఏదైనా ఒక ప్లేస్లో ఆగి అక్కడ అందరూ ఒక ఎంటర్టైన్మెంట్గా కొంత టైం స్పెండ్ చేసి ఆ పర్టికులర్ ఏదైనా ఒక పాపులర్ డేట్ ఏదో ఉంటుంది వాళ్ళ పర్టికులర్గా ఒక సెంట్ అగస్టిస్ ఏదో సమ్ వాళ్ళ దండం పెట్టుకొని వాళ్ళు ప్రే చేసేటువంటి ఒక దేవుడి పేరు మీద వాట్ ఎవర్ నేమ్ అది. అలాగే సౌత్ అమెరికాలో బ్రెజిల్ కార్నివాల్ వరల్డ్ ఫేమస్. సో ఆ స్థాయిలో కాదు కానీ మన అభిమానుల్ని ఈ చిరంజీవి గారి బర్త్డే రోజు పాపం ఇంత కష్టపడి ఎంతో అభిమానించి ఎన్ని వెయ్యి ప్రయాసాలకు వచ్చిన అభిమానులకి ఆ ఒక్కరోజు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళకి హ్యాపీగా ఉండే విధంగా ఈ కార్నివాల్ని డిజైన్ చేశారు. చాలా బాగా వచ్చింది. అంటే ఇంకా తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే కొంచెం నాటుగా చెప్పాలంటే ఒక జాతరలో రకరకాల ఈవెంట్స్ ఉంటాయి, ఇవన్నీ సెటప్ చేస్తారు, ఆటలు ఎంజాయ్ చేస్తుంటారు. సో ఆ కైండ్ ఆఫ్ జాతర అనుకోవచ్చు, కానీ చెప్పాలంటే కొంచెం కార్నివాల్ అనొచ్చు. సో ఇది ఈ పర్టికులర్ కార్నివాల్ ఇంతవరకు ఇండియాలో ఎటువంటి ఏ సినిమా హీరోకి జరగలేదు. అది ఫస్ట్ టైం అన్నయ్య గారి పేరు మీద తలపెట్టడం అది మన అభిమానులు అందరూ చాలా గర్వకారణంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. తర్వాత ఒక అన్నయ్యని అభిమానించే అభిమానులు కొన్ని వేల మంది ఉన్నారు. ఎన్నోసార్లు అంతకుముందు మేము కొంచెం కంజెస్టెడ్ ఏరియాలో పెట్టేవాళ్ళం, అంటే తక్కువ మంది వచ్చే విధంగానే ఉండేది. మాకేమో చూడటానికో పార్టిసిపేట్ చేయటకో చాలామంది వచ్చేవాళ్ళు, కానీ అందరినీ ప్రొవైడ్ చేయలేకపోయాం. ఈసారి మేము చాలా ఎక్కువ మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి, ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఈ ఫెస్టివల్ అనేది, ఈ కార్నివాల్ ఫెస్టివల్ అనేది, మెగాస్టార్ చిరంజీవి గారి కార్నివాల్ ఫెస్టివల్ అనేది ప్రతి వాళ్ళకి ఒక మెమొరబుల్ డేలాగా ఉండాలి అని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అనేది ఆయన బర్త్డే మాత్రమే కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫ్యాన్స్ పండగ, ఫ్యాన్స్కి ఒక మంచి ఫెస్టివల్ లాంటిది. సో నేను మీకు ఇక్కడ కాదు కానీ యాక్చువల్గా మేము పెట్టడం కాదు కానీ ప్రతి ఊళ్ళలోనూ చిరంజీవి గారిని బర్త్డేని ఒక సెలబ్రేషన్, ఒక గొప్ప ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసుకునేటువంటి సందర్భాలు నేను చాలా చూశాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం ఐ థింక్ మోర్ దాన్ 15 years బ్యాక్ నేను వైజాగ్లో ఏదో షూటింగ్ చేసుకొని లేట్ నైట్ వస్తుంటే ఎర్లీ మార్నింగ్ కొంతమంది కుర్రాళ్ళు రోడ్ల మీద మెగాస్టార్ బర్త్డేకి ఒక విషెస్ చెప్తా చేసినప్పుడు నేను వాళ్ళ దగ్గర ఆగి వాళ్ళని చూశాను. ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా చేస్తా అంటే వాళ్ళు నన్ను చూసి కొంచెం ఎగ్జైట్ అయ్యారు. సార్ మీరు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదని, అందుకని ఆగాను బాబు, మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత ఎంజాయ్ చేస్తున్నారు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అని చెప్పి. సో అలాగా లోకల్గా ఎంతోమంది ఇక్కడ దాకా రాకపోయినా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. సో ఎంతోమందికి ఇది అవకాశంగా రావాలి. ప్రతి వాళ్ళకి హైదరాబాద్ వచ్చి పార్టిసిపేట్ చేయాలన్న కోరిక చాలా బలంగా ఉంటుంది. సో అది ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేద్దాం, ఎక్కువ మందికి ఆ అవకాశం కల్పించాలని ఈ ప్రోగ్రాం డిజైన్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది వీలైతే అంతమంది ప్లీజ్ కమ్, అటెండ్, ఎంజాయ్.